ఇన్ని రోజులు బతికినామంటే అది మమ్మీ వస్తుంది అని మమ్మీతో బ్రతకాలనే ఉన్నాము. మేము బ్రతకాలి అనుకుంటున్నాము కానీ అది మమ్మీతో బ్రతకాలి అనుకుంటున్నాము. ఇప్పుడు పోలీస్ ప్లస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఎంక్వైరీ చేసి మా మమ్మీ ఏడుందో వచ్చేటట్టు చేయించండి. మేము మమ్మీతో బ్రతకాలనుకుంటున్నాం, లేదంటే మేము బ్రతకలేము. ప్లీజ్ సపోర్ట్ చేసి మా మమ్మీ ఎక్కడుందో ప్లీజ్ ఎంక్వైరీ చేసి రప్పియండి. మేము ఇన్ని రోజులు మా మమ్మీ ఉంది అని ఒక చిన్న హోప్తోనే ఉన్నాం, బట్ ఇప్పుడు మా మమ్మీ లేదని తెలిస్తే మేము బతకలేము. ప్లీజ్ గవర్నమెంట్ అండ్ పోలీస్ కలిసి తొందరగా ఎంక్వైరీని కంప్లీట్ చేసి మా మమ్మీ ఎక్కడున్నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. మీడియా మిత్రులారా, పాత్రికేయులారా, అలాగే బంధువులు మిత్రులు అందరికీ, ఈ కేసులో ఇది మిస్సింగ్ కేసు కాదు, ఇది కేవలం నా కేసు మాత్రమే కాదు. పదే పదే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కేసులో చాలా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్ ఉన్నది అని అనిపిస్తుంది. నేను చాలా ఎంక్వైరీ చేసిన ఆ సమాచారం అంతా పెన్ డ్రైవ్స్ ఇక్కడ పెన్ డ్రైవ్స్ ఫోన్స్ ఆ సమాచారం అంతా ఇక్కడ ఉంది. ఇది పోలీస్ వారికి ఇస్తున్నా, ఖచ్చితంగా ఎంక్వైరీ తొందరగా చేసి 48 గంటల్లో ఈ కేసును ట్రేస్ అవుట్ చేస్తే మమ్మల్ని ప్రాణాలతో చూస్తారు, లేకుంటే మా శవాలు ఎక్కడ అనేది మాత్రం లొకేషన్ ఖచ్చితంగా పెడతాను. దయచేసి ఈ కేసును నా గురించి చూడకుండా ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పినను సీసీ ఫుటేజ్ కానీ టవర్ డంప్ కానీ ఇలా దీని వెనుక అది చెక్ చేస్తే, నా వెనుక పడకుండా అది చెక్ చేస్తే ఖచ్చితంగా ఈ కేసు ట్రేస్ అవుట్ అవుతుంది. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. అది మరీ ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు దీని వెనకాల. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే అది మీకు అర్థమవుతుంది. అందుకే ఇది ప్రభుత్వానికి పోలీసు వారికి అప్పచెప్తున్నా. అలాగే